జగన్ ఇలాకాలో టీడీపీ అభ్యర్థులు వీరే. ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతం చేశాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఈసారి పట్టు సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ సిట్టింగుల్లో కొన్ని మార్పుల దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల ఇదే జిల్లా నుంచి ఎన్నికలలో పోటీ చేస్తారనే ప్రచారంతో ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కడప జిల్లాలో 2019 ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి అదే రిపీట్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో కడపతో పాటుగా కమలాపురం, జమ్మలమడుగు స్థానాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం సాగుతోంది. షర్మిల కడప జిల్లా నుంచే పోటీకి సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో జగన్ అభ్యర్థుల ఖరారుపైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సమయంలోనే జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో 6 టీడీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. పులివెందులలో సీఎం జగన్ పైన బీటెక్ రవిని నిలపాలని టీడీపీ నిర్ణయించింది. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆమె ఇప్పటికే ప్రచారంలోకి దిగిపోయారు. కమలాపురంలో టీడీపీ ఈసారి కూడా పుత్త కుటుంబాన్నే నిలపనుంది. పోయినసారి పుత్త నరసింహారెడ్డి పోటీ చేశారు. ఈసారి ఆయన గానీ ఆయన కుమారుడు చైతన్యరెడ్డి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. మైదుకూరులో మళ్లీ టీడీపీ మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్కే అవకాశం ఇస్తున్నారు. జమ్మలమడుగులో చదిపిరాళ్ల భూపేశ్వర్ రెడ్డిని ఖరారు చేశారు. బద్వేల్ స్థానంలో రోషన్న అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. పొద్దుటూరులో ఇంకా టీడీపీ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ప్రవీణ్ రెడ్డి, వరదరాజులరెడ్డి, సీఎం సురేష్ ఇక్కడ సీటు ఆశిస్తున్నారు. రాయచోటి నుంచి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, పార్టీ నేత రాంప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది, ద్వారకానాథ్ రెడ్డి రేసులో ఉన్నారు. రాజంపేట నుంచి గంట నరహరి, జగన్మోహన్ రాజు, సుబ్బారెడ్డిలో ఒకరికి ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ఎన్ఆర్ఐ రేవతి పేరు ప్రచారంలో ఉంది. జనసేన ఈ సీటు ఆశిస్తోంది. ఇక రాజంపేట ఎంపీ స్థానంలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేరును నాయకత్వం ఖరారు చేసింది. కడప లోక్సభ స్థానంపై ఇంకా నిర్ణయానికి రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో నిలుస్తారు, వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారా అనేది స్పష్టత వచ్చిన తరువాత అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.